నమస్కారం ఏసీ న్యూస్ కి స్వాగతం. రాష్ట్రంలో ఉన్న చిరు వ్యాపారస్తులందరూ ఆర్థిక పరంగా అభివృద్ధి చెందేందుకు జగనన్న తోడు పథకం కింద అర్హులైన ప్రతి ఒక్కరికి బ్యాంకు ద్వారా వడ్డీ లేకుండా 10,000 రూపాయలు ఇస్తున్నారని, నేడు అద్దెకి పట్టణంలో సుమారు 1000 మంది లబ్ధిదారులకు 1 కోటి రూపాయల వరకు రుణాలు మంజూరు చేయడం జరిగిందని, మధ్యవర్తులు లేకుండానే నేరుగా లబ్ధిదారుడి అకౌంట్ లో 10,000 రూపాయలు జమ చేశారని వైఎస్ఆర్సీపీ పార్టీ అద్దెకి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కృష్ణ చైతన్య అన్నారు. అద్దెకి పట్టణంలోని స్థానిక నగర పంచాయతీ కార్యాలయంలో సోమవారం జగనన్న తోడు పథకం లబ్ధిదారులకు 10,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ఇన్ఛార్జ్ కృష్ణ చైతన్య, కమిషనర్ ఫర్జుల్లా, చైర్మన్ ఎస్తేనమ్మ, వైస్ చైర్మన్ పద్మేష్, జ్యోతి హనుమంతరావు, కాకాని రాధాకృష్ణమూర్తి, సందిరెడ్డి రమేష్, వార్డు కౌన్సిలర్లు హాజరై లబ్ధిదారులకు చెక్కు రూపంలో 1 కోటి రూపాయలు అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో చైతన్య మాట్లాడుతూ, కరోనా నేపథ్యంలో రాష్ట్రం రోడ్డు బడ్జెట్ లో ఉన్నా రాష్ట్ర ముఖ్యమంత్రి వెనుకడుగు వేయకుండా ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని, జగనన్న తోడు పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది చిరు వ్యాపారస్తులకు బ్యాంకుల ద్వారా రుణం ఇప్పించారని చైతన్య తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మాట ఇచ్చారంటే ఖచ్చితంగా అమలు చేస్తారని, ప్రతి పథకానికి జిల్లా స్థాయి అధికారులను, ఐఏఎస్ అధికారులను నియమిస్తున్నారంటే సంక్షేమ పథకాల మీద జగనన్నకి ఉన్న నమ్మకం అన్నారు. జగనన్న తోడు కింద 10,000 రూపాయల రుణం తీసుకున్న వారందరూ వ్యాపార రంగంలో రాణించి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని చైతన్య తెలియజేశారు.
ప్రముఖ పుణ్యక్షేత్రమైన సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానంలో అవినీతి నిర్మూలించి దేవస్థానం అభివృద్ధికి పాలక మండలి కృషి చేస్తుందని పలు కారణాల వలన దేవస్థానంలో చిన్న చిన్న మార్పులు చేర్పులు చేస్తున్నట్లు దేవస్థానం చైర్మన్ కోట శ్రీనివాస్ కుమార్ అన్నారు. సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానంలో సోమవారం చైర్మన్ కోట శ్రీనివాస్ కుమార్ అధ్యక్షతన పాలక మండలి మొదటి సమావేశం జరిగింది. సమావేశంలో కోట శ్రీనివాస్ కుమార్ తో పాటు దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీనివాస్ రెడ్డి పాలక మండలి డైరెక్టర్లు హాజరయ్యారు. పాలక మండలి మొదటి సమావేశం హాట్ గా జరిగింది. సుమారు 2.5 గంటల పాటు దేవస్థానం అభివృద్ధి ఇతర విషయాల గురించి చర్చించుకున్నారు. పాలక మండలి సమావేశంలో 6 అంశాలకు ఆమోదం తెలిపారు. సమావేశంలో పాలక మండలి డైరెక్టర్లు దేవాలయంలో జరుగుతున్న అవినీతి నిర్మూలించడానికి చర్యలు తీసుకోవాలని కార్యనిర్వహణాధికారికి సూచించారు. సమావేశం అనంతరం దేవస్థానం చైర్మన్ కోట శ్రీనివాస్ కుమార్ ఏసెన్తో మాట్లాడుతూ సింగరకొండ దేవస్థానం పాలక మండలి మొదటి సమావేశాన్ని సోమవారం నిర్వహించగా 6 అంశాలకు ఆమోదం తెలిపారని, సుమారు 1.5 కోట్లతో దేవస్థానం నందు అభివృద్ధి పనులు చేయవలసి ఉండగా అజెండాను పొందుపరిచి ఆమోదం తెలిపారని, పలు కారణాల వలన దేవస్థానంలో సిబ్బందిని మార్పు చేస్తున్నారని, అవినీతి నిర్మూలించడానికి కఠిన నిర్ణయాలు తీసుకున్నారని, దేవస్థానం అభివృద్ధి వారి ప్రధాన అజెండా అని శ్రీనివాస్ కుమార్ తెలియజేశారు. తొలి సమావేశం జరిగింది మా పాలక మండలిది. మా పాలక మండలి ట్రస్ట్ వాళ్ళందరూ వచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇవాళ అభివృద్ధిలో భాగంగా సుమారు 1.5 కోట్ల రూపాయల వరకు ఉండేవాటికి ఈ ఎజెండాలో మేము పెట్టడం జరిగింది. అన్నదాన పోటుకి, ఆఫీస్ రూమ్కి, తర్వాత ముందు పక్క షెడ్డుకి, రోడ్లకి, కాలువలకి, ఇట్లా మూత్ర విసర్జనశాలలకి, వీటన్నిటికీతో పాటు మళ్ళీ ఓపెనింగ్ చేయాల్సినవి కూడా ఉన్నాయి. యాగశాల, భోజనశాల, తర్వాత మన టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారిది పొంగలిశాల, అట్లా మన మినిస్టర్ గారు మన ఒంగోలు మినిస్టర్ గారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారిది విశ్రాంతిశాల, అవన్నీ కూడా త్వరలోనే ఓపెన్ చేయడానికి ఇక్కడ మనం ఎజెండాలో కార్యక్రమం చేసుకున్నాం. దాంతోపాటు ఈ 1.5 కోట్ల కొత్త వర్కులకి రేపు 1వ తారీఖు నుంచి ప్రతి ఒక్కళ్ళు దాతలు కాడికి వెళ్ళి దాతలు సహాయం తీసుకొని చందాలు వేపించి మా ట్రస్ట్ తరఫున తొందరగా ఈ కార్యక్రమాన్ని, మనం అనుకున్న కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని, తర్వాత కొన్ని పాలనాపరమైన వీటిల్లో అవినీతి జరుగుతుంది, వాటిని కూడా నిర్మూలించడానికి మేము కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఇక్కడ ఉన్న వ్యక్తిని నగదు రహిత లావాదేవీల కింద మార్చమని ఈవో గారిని కోరటం జరిగింది. దాన్ని ఎజెండాలో పెట్టడం జరిగింది. ఇంకోటి మనకి ఇక్కడ కాని వ్యక్తి మన ఎంప్లాయీగా ఉంటున్నాడు, వాసు బాబని, అతను మన వేరే దేవాలయం నుంచి వచ్చాడు, మన గుడికి భారం అవుతుంది కాబట్టి అతను కూడా వేరే చోట మార్చమని, ఇంకా అనేక రకమైన అభివృద్ధి కార్యక్రమాలని ఈ అజెండాలో పెట్టడం జరిగింది. శ్రీ ఆంజనేయ ప్రసన్న, థ్యాంక్ యూ అందరికీ. చైర్మన్ అయిన కోట శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఫస్ట్ కమిటీ బాడీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీటింగ్లో ప్రధానమైన 6 అంశాలని చర్చించి ఏకగ్రీవ్యంగా తీర్మానించబోయింది. ఈ అంశాలన్నింటినీ మన చైర్మన్ గారు కోట శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నాము. ముఖ్యమైన విషయాలు ఏంటంటే గుడి అభివృద్ధి చేయటము, టాయిలెట్లు, రోడ్లు, ప్రాకార మండపము అదొకటి, తర్వాత గుడిలో జరుగుతున్న అవినీతి కార్యక్రమాలను నిర్మించాలని చైర్మన్ గారు గట్టిగా ఈవో గారితో వాదించి గుడికి సంబంధించిన ఏ విషయాలైనా మా దృష్టికి తీసుకురావాలి, తీసుకొచ్చినాకే చేయాలని మనం మాట్లాడాము. దాని గురించి అందరం ఏకగ్రీవంగా ఆమోదించి ఈరోజు తీర్మానించబోయింది.
पंगलूर मंडलम नार्नेवारीपालेम ग्रामम वद्द जातीय रहदारिपै आरटीसी बस्सु अदुपु तप्पगा इद्दरु गायालकागा प्रयाणिकुलु सुरक्षितंगा बयटपड्डारु। विवरालोनिकि वेळ्ळिते गुंटूरु डिपोकु चेंदिन आरटीसी बस्सु ओंगोलु नुंडि विजयवाड वैपु वेळ్తుండగా पंगलूर मंडलम नार्नेवारीपालेम ग्रामम वद्दकु वच्चेसरिकि बस्सु स्टीरिंग स्ट्रक् अवडंतो रोड्डुकि इरुवैपुला उन्न फेन्सिंग नि ढीकोट्टगा पक्ककु ओडिगिपोयिंदि। ఈ ప్రమాదంలో డ్రైవర్కు క్లియర్కు గాయాలు కాగా వారిని 108 వాహనంలో ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు। బస్సులో 20 మంది ప్రయాణికులు ఉండగా వారందరూ సురక్షితంగా బయటపడ్డారు। విషయం తెలుసుకున్న రేణింగవరం ఎస్ఐ శ్రీనివాసరావు హుటాహుటిన ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టి ప్రయాణికులను మరో బస్సులో గమ్యస్థానానికి పంపించారు। ప్రమాదం ఏ విధంగా జరిగిందో ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు। పెద్ద ప్రమాదం నుంచి అందరూ సురక్షితంగా బయటపడ్డారని ఎస్ఐ శ్రీనివాసరావు తెలిపారు। గుంటూరు డిపోకి చెందిన ఈ బస్సు ఒంగోలు నుంచి విజయవాడ వెళ్తుంది। ఇక్కడ నాన్నవారపాలెం ఫ్లైఓవర్ దగ్గరికి వచ్చేటప్పటికి స్టీరింగ్ స్ట్రక్ అయిపోయి డ్రైవర్ బండిని సైడ్కి తీసుకొని ఈ దిమ్మిని గుద్దటం వల్ల బండి ఒక సైడ్కి ఒరిగింది। దీంట్లో పాసింజర్లకి ఏమీ కాలేదు, డ్రైవర్కి కొద్దిగా కాలు ఇంజరీ అవడం జరిగింది। వెంటనే హైవే మొబైల్ వాళ్ళు మేము రెస్క్యూ అయ్యి ఇక్కడ పాసింజర్లు అందరినీ వాళ్ళ వాళ్ళ గమ్యస్థానం పంపించడం జరిగింది। మళ్ళీ డ్రైవర్ని హాస్పిటల్కి పంపించడం జరిగింది। అద్దెంకి మండలం విప్పర్లవారిపాలెం గ్రామంలో సోమవారం బహుజన రీసోర్స్ సెంటర్ వారి ఆధ్వర్యంలో గ్రామంలో ఉన్న ఉపాధి హామీ పని కూలీలకు శానిటైజర్లు మాస్కులు పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా దళిత బహుజన రీసోర్స్ సెంటర్ రాష్ట్ర డైరెక్టర్ దేవకుమార్, దార్ల కోటేశ్వరరావు, ఏపీఓ గాయత్రి, అరుణ్ కుమార్ పలువురు కలిసి పంపిణీ చేశారు। గ్రామ స్థాయిలో కోవిడ్ నివారణకు ఉపాధి కూలీలు భాగస్వామ్యం కావాలని, ఉపాధి హామీ పనిచేసే సమయంలో ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని దేవకుమార్ తెలిపారు। సంతమాగులూరు మండలం ఏల్చూరు గ్రామంలో గత 10 సంవత్సరాల క్రితం కెనరా బ్యాంక్ ఏర్పాటు చేయగా ఏల్చూరులో ఉన్న కెనరా బ్యాంకును తీసివేస్తున్నట్లు ప్రచారాలు జరుగుతున్న నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కోటిరెడ్డి ఆధ్వర్యంలో సోమవారం ఏల్చూరు గ్రామంలో ఉన్న కెనరా బ్యాంకు ముందు మహిళలు, ఖాతాదారులు, స్వయం సహాయక సంఘాల వారు కలిసి ధర్నా చేశారు। ముందుగా వారి డిమాండ్స్ మీద నినాదాలు చేస్తూ నిరసన తెలియజేశారు। జరిగిన ధర్నాలో కోటిరెడ్డి మాట్లాడుతూ గత 10 సంవత్సరాల క్రితం ఏల్చూరు గ్రామంలో కెనరా బ్యాంకును ప్రారంభించగా లావాదేవీలు చక్కగా జరుగుతున్నాయని, సిండికేట్ బ్యాంకు కెనరా బ్యాంకులో విలీనం కావడంతో ఏల్చూరులో ఉన్న బ్రాంచ్ను తీసివేసి కొమ్మలపాడు గ్రామంలో ఉన్న కెనరా బ్యాంకులో కలుపుతున్నట్లు ఉన్నత స్థాయి అధికారులు చెబుతున్నారని, కెనరా బ్యాంకును మార్చకుండా ఇక్కడే ఉంచాలని విజయవాడలో ఉన్న మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని కలిసి జీఎంకి ఫోన్ చేయించి చెప్పారని, ఏల్చూరు గ్రామంలో ఉన్న కెనరా బ్యాంకు తీసివేయడం వల్ల ఖాతాదారులు, గ్రూప్ సభ్యులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని కోటిరెడ్డి తెలిపారు। ఏల్చూరులో ఉన్న కెనరా బ్యాంకు ఏల్చూరులోనే ఉంచి లావాదేవీలు జరపాలని వారు కోరారు। ఏల్చూరు గ్రామంలో బ్యాంకు స్థాపించిన సుమారు 10 సంవత్సరాలు అవుతుంది, అంతకుముందు కెనరా బ్యాంకులో ఉంది। అప్పట్లో మన గ్రామస్తులు అందరం కలిసి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు జిల్లా మీటింగ్, రివ్యూ మీటింగ్ పెట్టి, బ్యాంకర్స్ మీటింగ్ పెట్టినప్పుడు ఏరే బ్యాంకు వాళ్ళు, గ్రామీణ ప్రగతి బ్యాంకు వాళ్ళు ఏల్చూరు గ్రామంలో బ్యాంకు స్థాపిస్తాం అని చెప్తే అప్పుడు కెనరా బ్యాంకు వాళ్ళు కాదండి, మాకు కొమ్మాలపాడు బ్యాంకు నందు ఏల్చూరు గ్రామ రైతులందా కూడా మా బ్యాంకులో ఉన్నారు కాబట్టి ఏరే బ్యాంకు పెడితే మాకు ఇబ్బందిగా ఉంటుంది, మేమే అక్కడ మా బ్రాంచ్ పెడతామని చెప్పి అప్పుడు ఇక్కడ బ్రాంచ్ పెట్టడం జరిగింది। ఇప్పుడు మళ్ళీ ఏదో గైడ్లైన్స్ ప్రకారం ఇంతకుముందు సిండికేట్ బ్యాంకులు మన మండలంలో రెండు ఉండేవి, కెనరా బ్యాంకులు రెండు ఉండేవి, ఇప్పుడు సిండికేట్ బ్యాంకు కూడా కెనరా బ్యాంకులు విలీనం అయిన మీదట దీన్ని వాళ్ళ గైడ్లైన్స్ 10 కిలోమీటర్లకు ఒకరు ఉండాలనే దాని మీద అటు సంతమావులూరులో ఉంది, ఇటు కొమ్మాలపాడులో ఉంది కాబట్టి ఈ బ్యాంకుని ఎత్తేస్తామని మధ్య ఏదో జీవో ఇచ్చి బ్యాంకు నోటీస్ బోర్డు మీద పెట్టడం జరిగింది। దాని మీద మన గ్రామస్తులు కొంతమంది కలిసి ఏజీఎం గారిని, అట్లాగే జనరల్ మేనేజర్ని కలిసి రెమినెన్షన్ ఇవ్వడం జరిగింది। అలాగే నేను నిన్న కాకముందే మినిస్టర్ గారి చేత కూడా జనరల్ మేనేజర్ విజయవాడ గారికి కూడా మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా ఫోన్ చేసి తగు సూచనలు ఇవ్వడం జరిగింది। దాని మీద మేము మళ్ళీ ఫర్దర్ ఎంక్వైరీ చేస్తామన్నారు కాబట్టి బ్యాంకుని ఇక్కడే ఉంచేదానికి అందరం కృషి చేస్తాం, బ్యాంకీ పోదు, సెంట్రల్ గవర్నమెంట్ జీవో ప్రకారం ప్రతి 5,000 జనాభాకి ఒక బ్యాంకీ ఉండాలనేది
జీవ ఉంది ఆ జీవ ప్రకారమైన మన మన గ్రామం నుండి బ్యాంక్ తీసేయడానికి ఎలాంటి హక్కు లేదు కాబట్టి మన బ్యాంక్ మనక మన ఊళ్ళోనే ఉంటుంది కాబట్టి కాబట్టి మన ప్రయత్నం అనేది మనం చేస్తున్నాం కాబట్టి మనం మళ్ళీ కూడా సంబంధిత ఆఫీసర్ల దృష్టికి ఈ విషయం తీసుకెళ్దాం వాళ్ళు ఎన్న పక్షంలో మనం సివిల్గా కోర్టుకు పోయినా ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేసేనా ఈ బ్యాంకుని ఇక్కడే ఉండేటట్టుగా కృషి చేస్తామని అందరికీ తెలియజేసుకుంటూ సెలవు. బాలసుందరి మాది ఏల్చూరు గ్రామం. గత 10 సంవత్సరాలుగా ఏల్చూరు గ్రామంలో కెనరా బ్యాంకుని స్థాపించడం జరిగింది. మా గ్రామంలో డాక్రా సంఘాలు వచ్చి మొత్తం 248 ఉన్నాయి. ఈ 248కి మొత్తం ప్రతి పథకం ప్రభుత్వం నిర్ణయిస్తున్నటువంటి ప్రతిష్టాత్మక నవరత్నాలన్నీ ఈ బ్యాంక్ ద్వారానే బ్యాంకు ఒక వారధిలా పనిచేస్తుంది. కాబట్టి ఇప్పుడు మన పెద్దవాళ్ళు చెప్పినట్లుగా మా బ్యాంక్ మొత్తం 3,77,00,000 దాకా మేము లోన్స్ తీసుకోవడం జరిగింది. ఈ లోన్స్ అన్ని రికవరీ మేము నెక్స్ట్ మంత్ నుంచి ఆప్ చేయాలని అనుకుంటున్నాం. కానీ ఇక్కడ సిబ్బంది చూస్తే కెనరా బ్యాంక్ చాలా సహకరిస్తున్నారు. ఇన్ టైంలోనే మాకు ఎప్పుడు అవసరం అయితే అప్పుడు వచ్చేసి మా పనులు మేము పూర్తి చేసుకొని కోవిడ్ దృష్ట్యా మా ఆరోగ్యాన్ని మేము సక్రమంగా చూసుకుంటూ వెళ్ళడం జరిగింది. కాబట్టి రేపటి నుంచి ప్రతి ఒక్క మహిళ ధర్నా చేయాలని చెప్పేసి బ్యాంకు ద్వారా కానీ లేకుంటే ఇంకోటి కానీ అని చెప్పి అనుకోవడం లేదు. స్వచ్ఛందంగా ప్రతి మహిళ రావడానికి సిద్ధంగా ఉన్నారు. బ్యాంకు ఉండాలని చెప్పేసి మా గ్రామస్తులందరూ మా సంఘ మహిళలందరూ ఆశపడుతున్నారు. ఈరోజు నాడు నేడు కార్యక్రమం జరుగుతూ ఉంది. వాళ్ళకి కావాల్సినటువంటి చెక్కులన్నీ దగ్గరలో బ్యాంకు ఉంది. ఏదో లీజర్ టైంలో వస్తారు సార్ ఈ చెక్కు ఈ రోజు ఈ పని చేయించాం మేము ఈ వాళ్ళు కట్టాము కాబట్టి ఈ చెక్కు వాళ్ళకి ఇవ్వండి ఆ కట్టినటువంటి వాళ్ళ డబ్బులు ఇదంటే ఒక గంటలోనో 2 గంటల్లోనో ట్రాన్సాక్షన్ చేస్తాడు. అదే ఇక్కడ లేకుండా పోతే ఆ విధంగా వాళ్ళు ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఈ గ్రామంలో ఎవరు అవునన్నా కాదన్నా అసంఘటిత రంగంలో పనిచేయపోనీలని ఈయన మన లేబర్ పార్టీతో ఉన్నాము అంటే మరి అనే గ్రామంలో బ్యాంకింగ్ ఏర్పాటు చేసిన తర్వాత బ్యాంకు ద్వారానే ట్రాన్సాక్షన్ చేసుకోండి బ్యాంకుల ద్వారానే ట్రాన్సాక్షన్ చేసుకోవాలి మేము మీకు స్వయంగా మీ చేతికి డబ్బులేమని చెప్పేసి ప్రభుత్వం ఒక విధానాన్ని తీసుకొచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులకు ఉన్న సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం చెందిందని, కరోనా సమయంలో కష్టపడి పనిచేస్తున్న కార్మికులను ఫ్రంట్లైన్ వారియర్స్ గా గుర్తించి అన్ని సౌకర్యాలు కల్పించాలని సిఐటియు డివిజన్ కార్యదర్శి గంగయ్య అన్నారు. మున్సిపల్ కార్మికులకు ఉన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు నేడు రేపు సమ్మెకు పిలుపునివ్వగా సోమవారం అద్దెంకి నగర పంచాయతీ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ముందుగా వారి డిమాండ్స్ మీద నినాదాలు చేస్తూ నిరసనలు తెలియజేశారు. ఈ సందర్భంగా గంగయ్య మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులకు ఉన్న సమస్యలను పరిష్కరించమని రాష్ట్ర వ్యాప్తంగా సోమ మంగళవారాల్లో సమ్మెకు పిలుపునిచ్చారని, ముఖ్యంగా పారిశుద్ధ్య కార్మికులకు గత 2 సంవత్సరాల నుండి వేతనాలు పెంచడం లేదని, 18,000 రూపాయలు ఇస్తున్నామని చెప్పి 12,000 రూపాయలు ఇచ్చి మరో 6,000 హెల్త్ అలవెన్స్ కింద ఇస్తున్నారని, హెల్త్ అలవెన్స్ కింద ఇచ్చే 6,000 కూడా బకాయిలుగా ఇచ్చారని, అద్దెకి నగర పంచాయతీలో 3 నెలల నుంచి వేతనం హెల్త్ పిఎఫ్ బకాయిలు ఉన్నాయన్నారు. నగర పంచాయతీకి ఆదాయం పెరిగినా మున్సిపల్ కార్మికులకు వేతనం ఇవ్వటం లేదన్నారు. సమాన పనికి సమానత్వం ఇచ్చి రక్షణ పరికరాలు ఇవ్వాలని గంగయ్య డిమాండ్ చేశారు. ఈరోజు రేపు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీల్లో పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికుల సమ్మె జరుగుతూ ఉంది. గత 2 సంవత్సరాల నుంచి కార్మికులకి వేతనాలు పెంచలేదు. 18 రూపాయలు వేతనం అని చెప్పిన తర్వాత కూడా 6,000 రూపాయలు హెల్త్ అలవెన్స్ కింద ప్రభుత్వం ఇస్తుంది. ఇవాళ ఆ హెల్త్ అలవెన్స్ బకాయిలు ఉన్నాయి. ఇవాళ మన అద్దంకి నగర పంచాయతీలో 3 నెలలకు పైగా హెల్త్ అలవెన్స్ బకాయిలు ఉన్నాయి. అట్లనే వేతన బకాయిలు ఉన్నాయి. పిఎఫ్ 5 నెలలు బట్టి పిఎఫ్ కూడా చెల్లించట్లేదు. ఓ పక్కన మున్సిపాలిటీల ఆదాయం పెరిగింది కానీ కార్మికులకు వేతనాలు సకాలంలో చెల్లించకపోవడం అనేటువంటిది చాలా దారుణమైనటువంటి విషయం. మూడవది, ఈరోజు కరోనా సమయంలో వీళ్ళంతా కరోనా ఫ్రంట్ లైన్ వర్కర్స్ అంటాం. కరోనా సమయంలో కూడా అందరూ ఇళ్లలో ఉన్న సమయంలో కూడా వీళ్ళు విధులు నిర్వహిస్తున్నారు. వీళ్ళకి కరోనా స్పెషల్ అలవెన్స్ కింద 25,000 ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ 25,000 కూడా చెల్లించట్లేదు. ఇటీవలనే మన రాష్ట్ర హైకోర్టు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పింది. ఇవాళ పర్మనెంట్ పారిశుద్ధ్య కార్మికుడు 50,000 60,000 తీసుకుంటే 18,000 రూపాయలు 12,000 రూపాయలు తీసుకునేటువంటి పరిస్థితి ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు ఉంది. అట్లనే రక్షణ పరికరాలు ఇవ్వాలి. మరణించిన రాష్ట్ర వ్యాప్తంగా 80 మంది కార్మికులు ఈరోజు ఈ కరోనా దీంతో మరణించారు. వాళ్ళందరికీ 50 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇవ్వాలి.
ప్రభుత్వం దాన్ని కూడా అమలు చేయనటువంటి పరిస్థితిలో ఉన్నారు అట్లానే రిటైర్ అయినటువంటి కార్మికులకి వాళ్ళ వారసుల్ని పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆప్కాస్ లో గనక చేరితే ఆప్కాస్ అంటే ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ దీంట్లో చేరితే ప్రతి నెల మొదటి వారంలో జీతాలు వస్తాయి మధ్య దళారుల పాత్ర ఉండదని చెప్పేసి చెప్పారు ఇవాళ ఆప్కాస్ లో చేరినా కూడా నెల నెల జీతాలు రానటువంటి పరిస్థితి ఈరోజు నెలకొని ఉంది అందుకని ఈ అన్ని సమస్యల మీద చాలా కాలంగా మున్సిపాలిటీలో ఉండేటువంటి సిఐటీ అనుబంధంగా ఉండేటువంటి ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ అట్లానే మిగతా సంఘాలన్నీ కలిసి మంత్రి గారిని డిఎంఏ గారిని ఇతర మున్సిపల్ అధికారులందరినీ పదే పదే కలిసినా కూడా కొరిసపాడు మండలం మేదరమెట్ల పిహెచ్సీ నందు ఫార్మసిస్ట్ గా అవుట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న మువ్వల సురేష్ బాబు రోడ్డు ప్రమాదంలో ఇటీవల మరణించగా స్పందించిన ఫార్మసీ అసోసియేషన్ వారు మరియు ఏపీఎన్జీఓ అద్దెంకి తాలూకా తరపున శ్రీనివాసరావు రాజశేఖర్ రెడ్డి రమేష్ బాబు పూర్ణచంద్రరావు పలువురు కలిసి సురేష్ బాబు కుటుంబానికి సోమవారం 2,78,000 రూపాయల ఆర్థిక సహాయం చేసి వారి కుటుంబానికి ఎప్పుడు అండగా ఉంటారని భరోసా ఇచ్చారు అద్దెంకి పట్టణంలోని స్థానిక ప్రభుత్వ బాలికల పాఠశాలలో శ్రీ సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్ వారిచే మండలంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో వంట వండి పెట్టే వంట మనుషులకు సోమవారం బియ్యం నిత్యావసర సరుకులు పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ఎంఆర్ఓ ప్రభాకర్ ఎంపీడీఓ రాజేందర్ ఎంఈఓ వీర రాఘవయ్య సర్వేశ్వరరావు ఉపాధ్యాయులు కలిసి అందజేశారు బియ్యం నిత్యావసర సరుకులు తీసుకునేందుకు మహిళలు క్యూ లైన్లో బారులు తీరారు ఈ సందర్భంగా ఎంఆర్ఓ ప్రభాకర్ మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలలకు సెలవులు ప్రకటించగా బడిలో వంట చేసే వారికి ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో శ్రీ సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్ వారు బియ్యం నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం సంతోషంగా ఉందన్నారు అద్దెంకి మండలంలో మొత్తం 104 మంది మహిళలకు 1,000 రూపాయల విలువ కలిగిన నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం సంతోషంగా ఉందని ఎంఆర్ఓ తెలియజేశారు కర్ణాటక రాష్ట్రం నుంచి మనకు సహాయం చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఎవరైతే ఎండిఎం విడిఎంఎస్ సంబంధించిన కార్యకర్తలు ఉన్నారో వాళ్ళకి చాలా రోజుల నుంచిగా ప్రభుత్వ పరంగా ఎలాంటి సహాయం చేయాలంటే వాళ్ళకి తిరు సహాయం అందించడానికి ముందుకొచ్చిన మా సార్కి మిగతా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సత్యసాయి అన్నపూర్ణ మందికి వయసు పంపిణీ చేయడానికి వాళ్ళు కల్పించినందుకు దాదాపు ప్రతి అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా వారికి ఇంకా దేవుడు మంచి ఆర్థిక తొమ్మిది తొమ్మిది చేసి ఇంకా మంచి సేవా కార్యక్రమాలు చేయడానికి అవకాశం కల్పించాలని చెప్పి ఆశిస్తున్నాను ఈ కార్యక్రమంలో నా మమ్మల్ని కూడా ఆహ్వానించినందుకు అందరికీ హృదయపూర్వక కోవిడ్ కారణంగా ఇబ్బందుల్లో ఉన్నటువంటి పాఠశాలల వంట పని వారికి సహకరించేదానికి మన చిక్కమగళూరు డిస్టిక్ ముద్దనహళ్ళిలో ఉన్నటువంటి శ్రీ సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్ వారి సహకారంతో ఈరోజు ప్రకాశం జిల్లాలో 500 మందికి నిత్యావసర సరుకులు దానం చేయడం జరిగింది అదేవిధంగా మీ 2-3 రాష్ట్రాల్లో దాదాపు 15,000 మందికి ఇస్తూ ఉన్నారు ఈ వంటవారికి వాళ్ళ జీతాలు రాక ఇబ్బందుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఆదుకోవడానికి సత్యసాయి ట్రస్ట్ ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని సహకరించినందుకు అందరూ కూడా అభినందనలు తెలియజేశారు అధికారులందరూ కూడా అద్దెంకి ప్రాంతంలో అయితేమి జిల్లాలో ఉన్నటువంటి మన ఆదిమూలపు సురేష్ విద్యాశాఖ మంత్రి గారు కానీ అందరూ కూడా చాలా సత్యసాయి ట్రస్ట్కి చేసేటువంటి కృషికి అభినందిస్తూ ఉన్నారు ఎందుకంటే ఎవరైతే నీడీ పీపుల్ ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళ సహకరిస్తూ ఉంది గత సంవత్సరం కూడా చిన్న పాఠశాల విద్యార్థులకి ఎవరు కూడా ఆకలితో మనం పాఠశాలకు రాకూడదు అనేటువంటి కారణంతో బ్రేక్ఫాస్ట్ కార్యక్రమంలో భాగంగా సహకరించారు అదేవిధంగా పోయిన ఏప్రిల్లో 2020 ఏప్రిల్లో కోవిడ్ కారణంగా ఏ పేరెంట్స్ అయితే పనులు లేక ఇబ్బందులు పడతా ఉన్నారో ఆ పేరెంట్స్కి డే రేషన్ కూడా గత సంవత్సరం కూడా 180 కుటుంబాలకు ఇవ్వడం జరిగింది ప్రజెంట్ ఈరోజు ఈ సంవత్సరం పాఠశాలలో పనిచేసేటువంటి ఎండిఎం కుక్స్కి సహకరించేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉన్నది దీనిలో అద్దెంకి మండలంలో 145 మందికి వివిధ పాఠశాలల్లో పనిచేసేటువంటి
కుక్స్ అందరూ కూడా ఒక 1,000 రూపాయలు ఖరీదు చేసేటువంటి 10 కేజీలు బియ్యాన్ని, కందిపప్పు, తర్వాత గోధుమ పిండి, పసుపు, కుంకుమ, ఉప్పు, కారం అన్నిటి వంట నూనె అన్నీ ఇవ్వడం అనేది జరిగింది. ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.